హలో గాయ్స్, వెల్కమ్ టు అన్ఎంప్లాయిడ్ క్రియేటర్స్. ఈరోజు మనం వచ్చాము ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయంకి. అయితే మనం ఈ దేవాలయం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ దేవాలయం ఎక్కింది రామప్ప పేరు మీదుగా ఈ దేవాలయానికి రామప్ప పేరు అనేది వచ్చింది. ఇది కాకతీయుల పరిపాలన కాలంలో గణపతి దేవుడు ఎవరు, గణపతి దేవుడు మన రుద్రమాదేవి తండ్రి గణపతి దేవుని సేనాధిపతి అయిన సామంతుడైన రేచర్ల రుద్రుడు ఈ గుడిని కట్టించాడు. సో ఈ గుడిని రామప్ప చెక్కిండు కాబట్టి రామప్పకు పేరు పెట్టిండ్రు. రేచర్ల రుద్రుడు రామప్పని అడిగిండు అన్నట్టు, ఇంత మంచిగా దీన్ని చెక్కినావు, నీకు ఎటువంటి బహుమతి కావాలని కోరుకు అంటే ఈ గుడికి నా పేరు పెట్టండి అని అన్నాడు. ఇంకా ఈ గుడి లోపల చరిత్ర నేపథ్యం ఏముందో తెలుసుకుందాం, వెళ్దాం పదండి. అయితే మనం ఈ గుడి కట్టడం చూసుకున్నట్టయితే ఈ రాయి వచ్చేసి రెడ్ సాండ్ రాక్ అంటారు, అంటే ఎర్ర ఇసుక రాయి అంటారు దీన్ని. వీళ్ళు ఈ గుడిని కట్టడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఇది 1213 సంవత్సరంలో మనం కట్టారు, 12వ శతాబ్దంలో కాకతీయులు. అయితే ఇక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయి తెలుసా. ఈ ఏనుగుల చరిత్ర ఏంటంటే వీళ్ళకు గజదలం అనేది ఎక్కువ ఉండేది. వీళ్ళకు అయితే ఏనుగులు మొత్తం ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ గుడి ప్రాముఖ్యత గురించి చరిత్ర గురించి మన వశిష్ఠ అన్నగారు చెప్తారు, సరే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది రామప్ప టెంపుల్. ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. ఈ టెంపుల్ని 1213లో నిర్మించడం జరిగింది. గణపతి దేవుడు, కాకతీయుల రాజు అయినటువంటి గణపతి దేవుడు సేనాధిపతి రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. అంటే దీనికి శిల్పి మాత్రం రామప్ప. ఈ గుడి పేరు రామప్ప అని ఎందుకు వచ్చింది అంటే దీనికి శిల్పి రామప్ప కాబట్టి ఆయనను రేచర్ల రుద్రుడు నీకు ఏం కోరిక కావాలి, ఇంత గొప్ప అద్భుతమైనటువంటి శిల్పకళ నైపుణ్యంతో దీన్ని నిర్మించావు, నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఈ టెంపుల్కి నా పేరే పెట్టమని చెప్పి ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఈ టెంపుల్కి అలా పేరు వచ్చింది. వాస్తవానికి ఇది రామప్ప టెంపుల్ కాదు, రుద్రేశ్వర ఆలయం. కాకతీయులు శైవ మతాన్ని ఎక్కువ ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు శివుడిని నమ్ముకునే వాళ్ళు కాబట్టి ఇక్కడ మనకు శివలింగాలే కనబడుతుంటాయి, శివుడి టెంపుల్సే ఉంటాయి మొత్తము. రామప్పలో ఇంకో ప్రత్యేకత ఏంటి అని అంటే కాకతీయులు నిర్మించినటువంటి అన్ని టెంపుల్స్లో మనకు త్రికుటాలయాలు కనబడతాయి, కానీ ఇందులో మాత్రం త్రికుటాలయం కనబడదు. ఇందులో ఒకటే ఆలయం కనబడుతుంది, రుద్రేశ్వర ఆలయము. అండ్ ఇక్కడ చూడవచ్చు మనము టెంపుల్ ఆర్కిటెక్చర్లో మనకు పేరుని శివతాండవం నృత్య భంగిమలు అన్నీ కూడా కనబడుతుంటాయి మనకు. ఆ పైన చూడవచ్చు మనం అక్కడ పేరుని శివతాండవం నృత్య భంగిమలు అన్నీ కూడా కనబడుతుంటాయి మనకు. ఇప్పుడు పేరుని శివతాండవం అనేది కాకతీయుల యొక్క అఫీషియల్ డ్యాన్స్ అది. దీన్ని జయపసేనాని గణపతి దేవుని యొక్క భావం, దీన్ని జయపసేన నృత్య రత్నావళి అనే పుస్తకంలో గ్రంథంలో వాటన్నిటిని పేర్కొన్నాడు. వాటన్నిటిని కూడా మీరు వీడియోలో చూడొచ్చు. స్టాప్. ఓకే, వాళ్ళు నాగిని ఎవరన్నా వాళ్ళ పేర్లు? యక్షిణి, నాగిని, వీళ్ళందరూ యక్షిణి, నాగిని, వీళ్ళు అప్సరసలా. ఓకే ఫ్రెండ్స్, ఈ శివునికి ఎదురుగా ఈ నంది అనేది ఉంది మనకి, ఇంత హైట్లో ఈ గుడికి. ఇదిగో ఇదే రామప్ప దేవాలయం. ఓకే, ఈ శిల్పం చూడండి, రామప్ప అనే శిల్పి ఎంత అద్భుతంగా చెక్కాడు. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ వ్యూ కనిపిస్తుంది మనకు టెంపుల్ది ఇదంతా. ఇదంతా 12వ శతాబ్దంలో నిర్మించబడిన కట్టడం ఇది.
ఈ టెంపుల్ని కట్టడానికి మనకు ఒక 25 ఇయర్స్ పట్టిందంట. 12వ శతాబ్దంలో అంతా శైవమతం కాబట్టి మొత్తం ఈ కాకతీయ చరిత్రలో టోటల్గా శివాలయాలే ఎక్కువ ఉంటాయి. వీళ్ళు శివుణ్ణి మాత్రమే నమ్మారు, వైష్ణవులు కాదు. ఇది రామప్ప శాసనం ఫ్రెండ్స్. అన్న ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది తెలంగాణ చరిత్ర చదువుకునే స్టూడెంట్స్కి ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడే బ్లాగ్. ఓకే, మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము. అవునా, ఈ నంది ప్రాముఖ్యతన. ఓకే, మనం చిన్నప్పుడు 6th ఎప్పుడో ఉంటుంది ఇది. అవునవును, రామప్ప గుడి. అయితే ఫ్రెండ్స్, ఈ కాకతీయలో ప్రతి కట్టడంలో చెక్కడంలో ఈ ఏనుగులు అనేవి మనకు కనిపిస్తుంటాయి. మనం వీళ్ళకు గజదళం ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్, సో వీళ్ళు ఏనుగులను ఎక్కువ యూజ్ చేస్తారు. ఏనుగులు అంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి ఈ ఏనుగులు ప్రతి చెక్కడం మీద ఉంటుంది. ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి, ఇవి పేరుని శివతాండవం అంటారు. ఇది తెలంగాణలో ఏమంటారు మనకి అధికారిక నృత్యం, పేరుని శివతాండవం. ఇక్కడ నుంచే తీసుకోబడింది ఈ పేరుని శివతాండవం. మన కాకతీయ చరిత్రలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వ్యూ చాలా బాగుంది. ఈ ఏనుగులు ఈ మనకు అల్లావుద్దీన్ కిల్జీ వచ్చినప్పుడు అప్పుడు జరిగిన దాడుల్లో ఈ ఏనుగులు ధ్వంసమయ్యాయంట చరిత్ర ప్రకారం. ఇది ఇక్కడ నంది, ఇక్కడ శివాలయం. ఇది గుడి ఓవర్ వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది ఈ శివాలయం కట్టేటప్పుడు ఆల్టర్నేట్గా దాన్ని కట్టి ఉంచారంట. తర్వాత ఇది ఓకే, ఇది రామప్ప టెంపుల్ ఓవర్ వ్యూ. ఓకే, ఇది ఫ్రెండ్స్ రామప్ప దేవాలయం వ్యూ. ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం టెంపుల్ అయినా ఇంత చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంది. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ, ఈ విధమైన ఆర్కిటెక్చర్ ఉండేది, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చరిత్రకు ఆనవాళ్ళు, పురాతన కట్టడాలు అని మనం ఈ రామప్ప దేవాలయం చూసి తెలుసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చదువుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే వీడియో. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.